Hello viewers, welcome to Rani's Kitchen. Today's recipe is paneer curry. So let us see how I prepare paneer curry. Paneer 400 grams, green peas, kothmira 1 cup. Rough ga cut chesina ullipayalu medium size 3, green chillies 2, medium ga rough cheskun tomatoes 2, jeedipappu నీళ్ళలో నానపెట్టిన ఒక 12, జీలకర్ర 1 టీ స్పూన్, దాల్చిన చెక్క 1.5 ఇంచెస్ది 1, యాలక్కాయలు 1-5, లవంగిలు 1-8, స్టార్ ఎనిస్ 1/2, అల్లం 2 ఇంచెస్ది, వెల్లుల్లిపాయలు 1/10, సాల్ట్ టు టేస్ట్, పసుపు 1 టీ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్. ఫస్ట్ కడాయి హీట్ చేసుకుందాం. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇంకో 2 టేబుల్ స్పూన్ తర్వాత వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక అందులో దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగిలు వేసుకుందాం. కొంచెం ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం ముక్కలు మరియు ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. ఫ్లేమ్ని మీడియంగానే ఉంచుకోండి. ఇవి 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం రఫ్గా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకుందాం. కంటిన్యూగా కలుపుతూ వేయించుకోండి. ఉల్లిపాయలు బ్రౌన్ అయిన తర్వాత రఫ్గా కట్ చేసుకున్న టమాటోస్ వేసి కొంచెం కలుపుకోండి. టమాటాలు మగ్గడానికి కొంచెంగా సాల్ట్ వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని ఒక 4 మినిట్స్ పట్టు కుక్ చేసుకోండి. ఒక 4 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుందాం. టమాటాలు బాగా సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. ఈ మిక్సర్ కూల్ అయిన తర్వాత క్యాషూ నట్స్ వేసి మనం గ్రైండ్ చేసుకుందాం సాఫ్ట్గా. ఇదిగోండి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, చూడండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కడాయి హీట్ చేద్దాం. అందులో రిమైనింగ్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, పచ్చిమిర్చి వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుని కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం. కలుపుతూ కుక్ చేసుకుందాం ఒక 2-3 మినిట్స్. ఇవి కుక్ అయిపోయింది. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసేసుకుందాం. ఇందులో బాగా మిక్స్ చేసుకుని కొంతసేపు కుక్ చేసుకుందాం. మసాలా బాగా కుక్ అయిపోయింది. ఇందులో మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు గ్రీన్ పీస్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి.
ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకోండి. 1 కప్ వాటర్ వేసి గ్రీన్ పీస్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. గ్రీన్ పీస్ బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసుకుని పన్నీర్ వేసుకుని ఓ 3 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకుందాం. పన్నీర్ సాఫ్ట్గా అయిపోతుంది. ఒకసారి మూత తీసి చూసుకుందాం. గ్రేవీ అంతా కూడా పన్నీర్ ముక్కలకి బాగా పట్టేసింది. పన్నీర్ కూడా సాఫ్ట్ అయిపోయింది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇది మనకి రోటీస్లో, నాన్స్లో, పరాటాస్లో, రైస్తో, బిర్యానీతో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి మీరు ఒకసారి. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకుందాం. చాప్ చేసుకుని కొత్తిమీర వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. రెడీ అయిపోయిందండి పన్నీర్ కర్రీ. చూడండి ఎంత అందంగా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.